మాతృదేవోభవ ఒక్క క్షణము చాలు ఊపి రాగుటకైనా ఒక్క క్షణమే నీవు చిక్కనైనా ఒక్క క్షణము చాలు ఊపి రాగుటకైనా ఒక్క క్షణమే నీవు చిక్కుటకును ఒక్క క్షణము కూడా ఊపి రాగుటలేదు ఒక్క క్షణము నీవు చిక్కలేదు జగన్మాత ఒక్క క్షణము కూడా ఊపిరాగుటలేదు ఒక్క క్షణము నీవు ఎబియన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయలందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో రెండు వందల యాభై మూడో భాగానికి స్వాగతం పలుకుతున్నాం మూడు రకాల తపస్సులు శారీరక తపస్సు వాంగ్మయ తపస్సు మానసిక తపస్సు శారీరక మానసిక అన్నాం కాబట్టి దాన్ని కూడా అలాగే అనాలంటే వాచిక తపస్సు వాచిక అంటే వాక్ సంబంధమైన మాటల ద్వారా తపస్సు ఎలా చేయడం అంటే నిత్య జీవితాన్నే ఒక తపస్సుగా మార్చుకోవడం భగవద్గీత ఎంత ఎంత గొప్ప విషయం చెప్పాడు అందరూ మీ శరీరం ఏం చేస్తుందో గమనించడం దాంతో తపస్సు చేయచ్చు మీ మాటలు ఎలా ఉన్నాయో గమనించుకోండి ఆ మాటలతో తపస్సు చేయొచ్చు అన్నిటికంటే ముందు మూడవది ముఖ్యమైంది మీ మనస్సు ఎలా ఉందో గమనించండి దాంతో తపస్సు చేయొచ్చు మీరు హిమాలయాలకి వెళ్ళక్కర్లేదు మీ భ్రమాలయాల్లో మీరు ఉండొచ్చు ఇది మనకి భగవంతునిస్తున్న సందేశం ఇది పాటిస్తే గుళ్ళోకే వెళ్ళక్కర్లేదు ఇంక కేదార్నాథ్ ఎందుకు అక్కడికి వెళ్ళినా ఇది సాధించకపోతే అనవసరమే కొన్ని పుణ్యక్షేత్రాలు ముఖ్యంగా కేదారనాథ్ అంటూ చూడండి మనం వెళ్ళలేని స్థితిలో ఉంటాయి అసలు ఇంకా మానసరోవరానికి చాలా దగ్గరగా మంచి దారి ఒకటి వేస్తున్నట్టు చాలా వెళ్ళలేని స్థితిలో ఉంటాయి ఊపిరాగిపోతుంది ఎందుకుంటాయి దాని తారావశం ఏమిటి అంటే అంత ఊపిరాగిపోయే స్థితిలోకి వస్తే తప్ప గుండెలో ఉన్న దేవుణ్ణి నువ్వు చూడలేవు అప్పుడు తప్ప కనపడ్డు అప్పుడు మనకు ఆ ఆగిపోయే స్థితిలో చూడండి ఊపిరి ఆడతారు ఊపిరి అడితే చాలు ఇంకేం వద్దంట మనం ఆ ఊపిరి ఆడకుండా ఉన్నప్పుడు ఎవడన్నా పెద్ద సూట్ కేసులో నువ్వు కోటి రూపాయలు పెట్టి పట్టుకొచ్చి కోటి రూపాయలు కావాలంటే కోటిలో ఉంచుకో కొంచెం నాకు ఆక్సిజన్ ఇవ్వని అడుగుతాం ఆక్సిజన్ లేనప్పుడు ప్రాణవాయువు లేటేమిటి అదిగో భగవంతుడు ఎప్పుడు కనపడతాడు ఆత్మసాక్షాత్కారం ఎప్పుడు జరుగుతుండో తపన అలా ఉండాలి ఆయన తప్ప ఇంకేది వద్దు నాకు మొత్తం నాశనం అయిపోయినా సరే ఆయన కావాలి ఒక వివేకానందుడు ఒక రమణ మహర్షి వాళ్ళు ఎలా తప్పించారు కాబట్టి వాళ్ళకైంది అది వాగ్రూపంలో ఎలా సాధ్యం చేసుకోవడమో మనకు చెబుతున్నాడు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయదు స్వాధ్యాయ అభ్యసనం చేయవ వాంగ్మయం తపవొచ్చతే వాంగ్మయం తపవొచ్చతే తపస్సు వాంగ్మయంగా చేయడం ఎలాగా మాటలతో ఇందులో చదువు కూడా వస్తుంది మన చదివేది కూడా పైకో లోపల మన మీద మాటలే కదా మన చదువు మన మాటలు జాగ్రత్త చూసుకుంటే వాంగ్మయమైన తపస్సు మనం చేస్తున్నట్టే వశిష్ఠ మహర్షిలాగా శాప అనుగ్రహ సామర్థ్యం కూడా మనకు వచ్చేస్తుంది అంత శక్తి ఉంది ఇందులో కాకపోతే మనం దానికో ప్రణాళిక వేసుకోవాలి ప్రణాళిక ప్రకారం చదవాలి అలాగే ప్రణాళిక కంటే ముఖ్యమైనది నాలిక నాలిక ప్రణాళిక ఆ నాలిక ఏం చేస్తుందో చూసుకోవాలి తోచిన మాట్లాడితే మరి బాగానే ఉంది మాట్లాడేదేమో నాలిక రాలేదేమో పళ్ళు తేడా ఉండదు అనుద్వేగకరం వాక్యం ఒక్కోసారి ఆవేశంలో మాట్లాడే మాటలు కడుపులో తిప్పేస్తూ ఉంటాయి అంత ఉద్వేగం కలిగించకూడదు ఎవరికి చర్చల్లో పాల్గొన్నప్పుడు ముఖ్యంగా ఇంట్లో మాట్లాడుకున్నప్పుడు సంసార సంబంధమైన విషయాలు మాట్లాడుకునేటప్పుడు వీలైనంత ప్రశాంతంగా ఓ రెచ్చిపోయి ఆవేశపడిపోతే మనకే ముందు రక్తపోటు వచ్చేస్తుంది పైగా ఉద్వేగం కలిగించే మాటలు అంటే మనకి తెలుగులో చాలా ఇబ్బంది పెట్టే తిట్లు లాంటివి కొన్ని ఉన్నాయండి ఎవడికి పుట్టాడు వీడు ఈ మాటలన్నీ చాలా ఉద్వేగం ఉంది ఏమిటి ఆ మాట ఎవరిని అంటున్నారు మీరు ఎవరిని అంటున్నారు ఈ వాళ్ళ అమ్మగారు ఇక్కడ లేరే ఎందుకు వస్తుంది ఆ మాట అసలు ఆ మాట ఎందుకు మనలో చాలామందికి వచ్చేస్తుంది మనలో ఒక పెద్ద నమ్మకమైన అన్ని పుట్టుకతో వచ్చేస్తాయి అందుకని వీడు ఎవడో ఏదో పని చేయగానే ఆ పుట్టుకను శంకించడం అంత అవసరం అండి ఇది అనుద్వేగకరం వాక్యం లోకాన్ని భయపెట్టద్దు మాటలతోటి ఆ భయం తగ్గించడానికి ఆధ్యాత్మికత ఇవాళ తగ్గించవలసినటువంటి వాళ్ళే భయపెడుతున్నారు ఎందుకంటే వ్యాపారం కోసం వాస్తు జ్యోతిష్యం మొదలైనవన్నీ మన మన జీవితం సుఖంగా నడవడం కోసం వచ్చాయి దక్షిణం వైపు తెరు పెట్టుకో కిటికీ పెట్టుకో ఎందుకంటే దక్షిణ నుంచి గాలి వస్తుంది మలయ పర్వతాలు ఉన్నాయి ఇప్పుడు అది పెద్ద గొప్ప విషయం ఏం కాదు ప్రత్యేకంగా దక్షిణం తెలిపి పెట్టుకోకపోతే ఏం జరగదు ఏం జరిగిందో నాకు చెప్పను నా దగ్గర నిరూపించమానండి తేడా చూపిస్తాను నేను దక్షిణం వైపు తెలుపు ఎందుకు పెట్టారు గాలి దక్షిణం వైపును చూస్తుంది మలయ పర్వతాలు ఉన్నాయి భారతదేశాన్ని ఇప్పుడు ఏం లేవు అపార్ట్మెంట్లు ఉన్నాయి నువ్వు ఎటు పెట్టుకున్న ఓటే ఇంకా కానీ దాన్ని ఉద్వేగం కలిగించడం దక్షిణం వైపు కనుక అనుకున్నట్టుగా నాలుగు కిటికీలు లేకపోతే యజమాని పోవడం ఖాయం ఇది ఉద్వేగం కలిగించే మాట ఇవి చాలా వస్తున్నాయి ఈ వేళ వినాయకుడు తొండం కుడివైపు కాకుండా ఎడంవైపు తిరిగి ఉందంటే అశుభం ఇంకా కొన్ని విచిత్రం శ్రీకృష్ణుడు వేణువు ఊదుతున్న బొమ్మ ఇంట్లో ఉండకూడదు ఏ మూర్ఖుడు చెప్పాడో ఈ మాటని ఎందుకంటే వేణువు అంటే ఊదాడంట ఆయన అన్ని ఊదేస్తాడ వెర్రివాళ్ళ అండి గోపికలు పదహారు వేల మంది భార్యలు పాండవాది భక్తులు ఆ వేణునాథం కోసమే కదా యమునా నదికి సంవసారాలు మానేసి పరిగెట్టారు వాళ్ళకి పాపం ఈ వాస్తు తెలీదా ఈ విగ్రహ అసలు దేవుడు విగ్రహం అనేది ఒక సింబల్ ఒక ప్రతీక అది ఎటు ఉన్నా ఒకటే ఎలా ఉన్నా ఒకటే దాన్ని బట్టి జీవితాలు ఫలితాలు ఉండవు అది ఎక్కడున్నా ఏమైనా నువ్వు దానికే చూసావా నీకు అది ఏమైనా ప్రేరణ కలిగించింది అంతవరకే నీకు మనస్సులో కలిగించే ప్రేరణ భక్తి భావన అనేది తప్పితే దేవుడు విగ్రహం వల్ల ఎటువంటి హాని జరగదు మొహమాటం లేకుండా చెప్తున్న విగ్రహం వల్ల ఎటువంటి మేలు కూడా జరగదు విగ్రహాలను బట్టి మేలు కీడు ఉండదు ఆ విగ్రహంతో మనం వ్యవహరించే విధానం మీరు ఆ విగ్రహం దగ్గర కూర్చోండి కృష్ణుడు విగ్రహం దగ్గరే గంభీరంగా ఎలా ఉంటాడు ఎంత ధైర్యం కలుగుతుంది మనస్సులో అది కలుగుతుంది అందుకోసం విగ్రహం అది మానేసి ఇంకా ఆయన చేతిలో వేణు ఉందా వేణువు గుడి చేతిలో ఉందా ఎడమి చేతిలో ఉందా నెమలిపించు ఎక్కడుంది పింఛం ఎందుకు పెట్టాడో ఎవరికి తెలియదు అస్కలిత బ్రహ్మచర్యం నెమలి ఆడ నెమలి మగ నెమలి కలవు సంతానానికి అంటాయి స్ఖలనం లేకుండా సంతానానికి అంటాయి శ్రీకృష్ణుడు అలా స్ఖలనం లేకుండానే సంతానాన్ని కన్నాడు అది అస్ఖలిత బ్రహ్మచర్య దాని గుర్తుగానే ఆయన నెమలిపించని ధరించాడు ఇది చెప్తే సరిపోయేదానికి పింఛన్ లేకపోతే కుష్ణుడు ఇంట్లో ఉండకూడదు ఎవరు చెప్పరా కుష్ణుడు చెప్పలేదు ఆ విషయాన్ని ఆయన పడుకునేటప్పుడు నెమలపించి పెట్టుకోవాలి కిరీటం కూడా లేదు కుష్ణుడే పెట్టుకోలేదు పింఛాలు కిరీటాలు పెట్టుకుని బూట్లు వేసుకుని పడుకోరు పడుకుంటే సత్యభావం ఊరుకోదు అలాగా ఇదేమిటండి పింఛన్ లేకపోతే కీడు వేణువు వేణువు ఉంటే కీడు గోవు లేకపోతే కీడు ఇవేం ఉండవండి కేవలం కృష్ణుడు కాబట్టి గోవు ఉంటుంది గోవు లేకుండా కూడా ఉండొచ్చు రాధ లాంటి స్త్రీ పక్కన ఉండొచ్చు ఎవరు లేకపోవచ్చు పెద్ద ప్రమాదమైనది అందులో ఈ అనుద్వేగకరం వాక్యం చెప్పేవాళ్ళు ఈ ఉద్వేగం కలిగించే మాటలు చెప్పొద్దు మనం ఇంట్లో కూడా విషయాలు మాట్లాడేటప్పుడు భార్య కానీ భర్త కానీ ఎదుటి వాళ్ళకు ఉద్వేగం కలిగేలా మాట్లాడద్దు వీలైనంత ప్రశాంతంగా విషయం చెబితే అయిపోయాయి సత్యం ప్రియహితం చేతి మూడు పరీక్షలు లాంటివి ఏదో మాట మాట్లాడే ముందు మూడు పరీక్షలు నాలుగు పరీక్షలు పెట్టుకోవాలని రోటరీ క్లబ్ లైన్స్ క్లబ్ వాళ్ళు రాస్తూ ఉంటారు అలాగే భగవంతుడు భగవద్గీతలో పెట్టిన పరీక్ష నువ్వు చెబుతున్న మాట సత్యమా ప్రియమా హితమా మూడు ఆలోచించుకోనాడు సత్యమా కాదా మొదటి మాట సత్యం కాకపోతే మనం చెప్పొద్దు అబద్ధాలు అడగకపోతే పని అడగదు పని అడగకపోయినా మంచిదే నేను నడవకపోతే ఏం జరుగుతుంది తతక్యం అయితే ఏమిటి ఆలోచిద్దాం అంటే అబద్ధం అడగ అసలు ఈ అబద్ధం ఆడడం వాళ్ళకి కలిసి వచ్చేదంతా ఇప్పుడు కలిసి రాకపోతే నష్టం ఏమిటి ఇలా ఆలోచించవచ్చుగా అప్పుడు అబద్ధం ఆడంగా అంటే సత్యం ఆ పైన ప్రియం సత్యమైతే సరిపోదు అది ఎదుటి వాళ్ళకి ఇష్టమేనా మరి సత్యమైనవన్నీ ఇష్టాలు కావు కదండి అటువంటి చెప్పడం మానే మౌనంగా ఉండు తప్పనిసరి అయితే చెప్పు లేదు అసలు మనకు ముందు చర్యల కంటే మాటలు ఎక్కువ ఇష్టం అసలు మనకి తెలిసిన ప్రతి విషయాన్ని ముందు ఫోన్లో చెప్పేయాలి భర్తకో భార్యకో పుట్టింటి వాళ్ళకో అత్తింటి వాళ్ళకో స్నేహితులకు చినేచిన ప్రతి విషయం ఇంకా టీవీలో విన్న కథ సహా అవసరమా అడిగితే చెప్పచ్చుగా అడగలేదుగా మన ఎవరు ఇంట్లో జరిగిన ప్రతి పరిణామం పక్కింటి ఆవిడకో పక్కింటే ఆయనకో ఆఫీసులో పక్క మనిషికో వెళ్ళిపోవాలి ఏమిటి ఇదేనా రోజు ప్రత్యక్ష వార్త ప్రసారమా ఇరవై నాలుగు గంటలో అవసరమా ఈ సత్యమో కాదు ప్రియమో కాదు వాళ్ళు పనిచేరగొట్టడం వాళ్ళు మొహమాటానికి వినడం ఏదో కష్ట సుఖాలు చెప్పుకుందాం చెప్పుకుంటే ఏమవుతుంది ఏం తీరవు ఆ చెప్పుకునేది అమ్మవారితో చెప్పుకోండి హాయిగా ఉంటుంది అబ్బే దానికి నచ్చదు ఆ నమ్మకం ఉండదు కష్టం తీరడానికి పూజ చేస్తాం ఆవిడకి చెప్పం ఏ పూజ చేయగల ఆవిడకి చెప్పండి ఒక దెబ్బలో తీరతాయి నేను చెబుతా అమ్మవారికి చెబితే చాలు కష్టం ఎలా తీరుతుందో శంకరాచార్య స్వామి సౌందర్య సౌందర్యలేఖలలో అపూర్వమైన భాషా చమత్కారం ద్వారా చెప్పారు ద్వారా భవానిత్వం దాసేమయి వితర దృష్టిం సకరుణాం కథయతి తస్మై సకరుణా నిజసాయుదవీం ద్రహ్మేంద్ర స్ఫుటమగుట ఒక భక్తుడు అమ్మవారి ముందు నుంచి కష్టాలు పడలేక అమ్మా నేను నీ దాసు అమ్మా నన్ను కాస్త కరుణించమ్మా కష్టాల్లో ఉన్నానమ్మా అని అందాం నేను నీ దాసు అమ్మా కరుణించమ్మా కష్టాల్లో ఉన్నానమ్మా ఈ మాటలు సంస్కృతంలో ఎలా అంటారంటే భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణాం భవాని ఓ భవానీ దేవి త్వం నీవు మయి దాసే దాసు నాయందు కరు సకరుణాం దృష్టిం వితరణ వితరయ్య కరుణతో చూడవమ్మా భవాని త్వం దాసే మయి వితర దృష్టిం సకరుణం అదే కదా తెలుగులో మాట అని సంస్కృతంలో అందామనుకున్నట్టు ఆ భాషలో ఉండే చమత్కారం చూడండి భవాని ముందు మొట్టమొదటిది భవాని సంబోధన అమ్మవారు కదా భవశ్యాని శివుని భార్య అందుకని భవాని నీ దాసు నా ఎందుకు కష్ట కరుణ చూపించమ్మా కష్టాల్లో ఉన్నాను ఎవరికి చెప్పుకున్నా తీరవ తల్లి నీకు చెప్పుకుంటున్నా అని భవాని అన్నట్టు వెంటనే తదైవత్వం తస్మై తీసేసి నిజ సాయుధ్య పదవీం ముకుంద బ్రహ్మేం ద్రస్ఫుటముకుట నిరాజిత పదం వెంటనే వాడికి అపూర్వమైన వైభవం పట్టింది ఎంత పడిందంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సైతం వాడి కాళ్ళ మీద పడి నమస్కారం చేసి ఎంత వైభవం పట్టింది ఇంత వైభవం నాకెందుకు పట్టింది నేను ఏదో కరుణించమని అడిగాను అమ్మవారిని అంటే అలా అడిగావా భవాని అంటే ఇంకో అర్థం ఉంది కదా నేను అది చేసి ఆవిడ ఇంకో అర్థం ఏముంది సంస్కృతంలో భవాని నామవాచకమైతే గౌరీదేవి అని అర్థం భౌని భార్య అది క్రియాపదం అనుకోండి భవాని భవా భవామ భవ భవతాత్ భవతు భవతాత్ భవతాం భవంతు భవ భవతాద్ భవతం భవత భవాని భవా భవామ డోడ అంటారు ఆశీస్ శాప సంప్రదనది రకరకాలుగా ఉంటాయి ఇంకా ఆ వ్యాకరణం గొడవల్లోకి మనకి అనవసరం కానీ భవానీ అంటే నేను నువ్వు అయిపోతున్నాను ఐ బికమ్ మన అర్థం ఇంగ్లీష్లో భవానీ అంటే ఐ బికమ్ యు అదనుకున్నాను రా ఐ బికమ్ యూ అన్నావు కదా నేను నేను నాలో కలిపేసుకున్నా మరి మనం అమ్మవారిలో కలిసిపోతే మన కాళ్ళ దగ్గర బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ఉండరా శ్రీమాత శ్రీ మహారాజ్ శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నకుండ సంభూత దేవకార్య సముజ్జత ఈ పక్క మంచం కూడా దగ్గర బ్రహ్మ ఇక్కడ విష్ణువు ఇక్కడ రుద్రుడు ఇంకో చోట ఈశ్వరుడు పైన సదా కాదండి మరి ఈ వైభవం పట్టి ఆయనలోకి ఆయనలో ఆవిడలో కలిసిపోయాం ఇది అమ్మవారి యొక్క స్థాయి ఇప్పుడు కష్టాలు ఎవరి దగ్గర చెప్పాలి ఆవిడ దగ్గర చెప్పాలి పక్కింటి వాళ్ళ దగ్గర పత్రిక వాళ్ళ దగ్గర ఎందుకు ఊరికే ప్రచారం అంచె సత్యము ప్రియమైన అది మేలు చేసేది కాకపోతే మనం చెప్పొద్దు మౌనంగా ఉండమే మంచిది ఏదో ఒకటి మాట్లాడడం ఎప్పుడు ఏదో మాట్లాడుతూ ఉండడం సమస్య కాదు అసలు ఆ మాటలు తగ్గించుకోవాలి మౌనం ఏకాంతం ఇది ఆధ్యాత్మికతకి మొట్టమొదటి మెట్లువి మౌనంగా ఉండలేనివాడు ఏకాంతంగా ఉండలేనివాడు ప్రచారాలు కోరుకునేవాడు డబ్బు ప్రధానంగా భావించేవాడు ఒక వంద మంది శిష్యుల్ని కూడా వేసుకు తిరిగేవాడు గుళ్ళోకి వెళ్ళినా సరే బళ్ళోకి వెళ్ళినా సరే డమడమలాడుతూ పెద్ద ఆర్భాటంగా వెళ్ళేవాడు వీడు ఆధ్యాత్మికమేత కానే కాడు అసలు ఆయనకి ఆధ్యాత్మిక రంగంలో ఆ వీళ్ళు కూడా తెలవు అనమాట ఆధ్యాత్మిక తత్వం తెలుసుకున్నప్పుడు వీలైనంత వరకు ఒంటరిగానే వెళ్ళాలి ప్రయాణాలు సహా ఒక్కడే తప్పితే భార్య అంతే అర్ధాంగి ఆవిడని కాదని అనలేము ఆ అర్హత ఆ అర్హత ఉంది ఆ యోగ్యత ఉంది ఆవిడకి మరెవరు మన అవసరం లేదు అవసరాన్ని బట్టి వస్తే వస్తారు లేక లేదు అది పెద్ద విషయం కదా అంతమంది ఉండకూడదు కూడా ఉన్నారంటే ఈయనకి అహంకారం వచ్చేస్తుంది ఇంకా ఎందుకంటే ఆయన ఊరుకున్న ఏర్పాట్లో తేడా వస్తే వీళ్ళు ఊరుకోరు వీళ్ళు గొడవ చేస్తారు కానీ ఈయన వాళ్ళని ఆగమనేసే స్థితిలో ఉండడు ఆయన మేము మేము ఎందుకు సారి మేము ఉన్నది ఎక్కడ వాడు రెచ్చిపోతారు వాడు ఈ గురువుకి చెడ పేరు వచ్చేస్తుంది అయితే ఇక ఆధ్యాత్మికంగా దిగజారుడు అది ఎంతో ఎత్తు ఎదగచ్చు కానీ పతనం ఖాయం ఇదంతా ఆ మాటల్లో సత్యం ప్రియం హితం అందుకే ఒక మాట ఏం చెబుతారంటే సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న్రూయాత్ సత్యం అప్రియం ప్రియం జనామృతం బ్రూయాత్ సనాతన సత్యము చెప్పు ప్రియంగానూ చెప్పు అనబృయాత్ సత్యం అప్రియం సత్యంగా దాని అవతల వాళ్ళకి ఇష్టం లేని మాటలు కొండబద్దలు కూడా చెప్పద్దు అలాంటి ప్రవచనాలు వేరు మేము సత్యం చెప్పాలి ఎందుకంటే మీరు ఎవరు వింటున్నారో మాకు తెలియదు కొంతమందికి నేను నేను నిజంగా చెబుతున్నా నేను చెప్పే మాటలు కొంచెం కటువుగా ఉంటాయి తప్పదండి ఉంటాయి కొంచెం కరుగ్గా ఉంటాయి చాలా సరసంగా బతిమేలేవాడిని నేనే పరమరోక్షంగా మాట్లాడేవాడిని నేనేందుకంటే ఆ విషయం అటు ఉంటుంది చెప్తాము ఒక్కోసారి అందుకే ఎవరు వింటున్నారో మాకేం తెలియదు అది కాబట్టి మేము చెబుతాం ఇంకా కుండ ఉండబద్దలు కొట్టినట్టు చెప్పాలి ఇక్కడ ఇక్కడ మనం వారు ఏమనుకుంటారో వీరేమనుకుంటారో చివరికి మనం ఏమనుకుంటామో అవుతుంది ఇక్కడ సత్యం చెప్పడం ప్రవచనం చెప్పేవాడు బాధ్యత అక్కడ మొహమాట పడకూడదు కానీ సంసారక విషయాల్లో వీరు సంసారంలో సత్యం ముఖ్యం కాదు సరసం ముఖ్యం వేదిక మీద ప్రవచనం మాట్లాడంలో సరస ముఖ్యం కాదు సత్యం ముఖ్యం బదలు కొట్టాల్సిందే మళ్ళీ పిలిస్తే పిలుస్తారు లేకపోతే లేదు నేను అలాంటి మొహమాటలు పడకూడదు ఎందుకంటే ఇంకా అడ్డమైన వాళ్ళకి అమ్ముడు పోతాం మనం ఇంకా మనం పిలిచారు పదివేలు ఇచ్చారు వారిని అంటే వారు ఏమన్నా అనుకు పరోక్షంగా అంటాం ఎందుకంటే చేస్తున్నది మోసం మనకు తెలియక అక్కడే శుభ్రంగా చురకపడిపోతుంది అనుమానం లేదు మళ్ళీ పిలవపోతే మానని మనం కోరుకునేది అదే ఈ వైరాగ్యం మనసులో ఉన్నవాడిని ఏమీ తీసిబారేయడం ఎవరేం చేయలేరు నిస్పృహస్థే తృణం జగత్ కోరిక లేని వాడికి ప్రపంచమే గరికిపాటి తీసేయడమే కోరికను చేయించాం మనం మనకు అవసరం లేదు నేను ఖచ్చితంగా చెబుతాం సత్యం చెప్పడానికే భగవంతుడు మనకి జ్ఞానం ఇచ్చాడు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ మొహమాటపడ్డానికి కాదు ధర్మాధర్మ నిర్ణయం విషయంలో ఒక న్యాయవాది స్థానంలో కానీ మనం ప్రవచనకర్త స్థానంలో కూడా మన కొండ భద్ర నిజం చెప్పాలి అక్కడ సత్యము హితమే ముఖ్యం ప్రియం ముఖ్యం కాదు మార్గం ప్రియంగా ఉపాద్యము కావ్యము సరసము అలంకారం అది వేరే విషయం అంతకని ఎక్కువ మంది వింటున్న వాళ్ళంతాను అంతా కష్టవాళ్ళు కాబట్టి ఆ నమ్మకాలన్నీ ఉన్నాయి మనం వాటిని ప్రోత్సహించాలంటే నమ్మకాలను పిచ్చి నమ్మకాలను ప్రోత్సహిస్తూ పోతే ప్రవచనం అది వాళ్ళు మర్చుకోవాల్సిన విధానం లేదా పోతారు మనకు అనవసరం మనం అభిమాన సంఘాలని అధ్యక్షుడిని కోరుకోవట్లేదు ఇక్కడ కానీ సంసారిక విషయాల్లో మాత్రం భార్య భర్త పిల్లలు ఆ జీవనంలో ఒక చిన్న కుటుంబానికి ఒక చిన్న యూనిట్ దానికి మనం బాధ్యత వహిస్తున్నప్పుడు ఆ నలుగురు మనస్తత్వాలు మనకు తెలుసు ఎందుకంటే పాతికి ముప్పై ఏళ్ళుగా కాపురం చేస్తున్నాం కనీసం పిల్లలతో ఒక ఇరవై ఏళ్ళు అనుబంధం ఉంది వాళ్ళతో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి అలాగే ప్రవచనకర్తలు కూడా ఉద్వేగం కలిగించే మాటలు భయపెట్టే మాటలు ఇది లేకపోతే అలాగే అన్నిటికీ భక్తి మార్గం ఉంది జ్ఞాన మార్గం ఉంది అదే రామదాస్ చెప్పబోతున్నాడు ఇంకా చదువులో స్వాధ్యాయ అభ్యసనం చేయాలి ఎప్పుడు చదువు బాగుండాలి భగవంతులు ప్రత్యక్షం కావాలి మనకి జ్ఞానం కలగాలంటే స్వ అధ్యాయ నిజానికి వేదం అని అర్థం దీనికి నీ కేటాయించిన శాఖ చదవమని ఇప్పుడు మనకి పోని అది పక్కనట్టండి అది ఎలాగో మానేసం వేరే మంచు చెడ్డో పక్కనట్టండి మన చదువు ఏదో మనం చదువుకోవాలి మనం ఏదో ఐఐటి చేస్తున్నాం ఆ పుస్తకాలు చదువుకుంటాం ఆ గ్రంథాలయానికి ఇప్పుడు నాలాగా ప్రసంగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు మరి ఈ గ్రంథాలన్నీ చదవాలి కదా నేను భగవద్గీత చదవాలి శతకాలు చదవాలి దానికి తోడింపు ఏదైనా ఒకటి చెప్పాలంటే అవి ఒకటో చూసుకోవాలి మరి దానికి అభ్యంత పైకి ఇది ఒకటేనా చాలా టీవీలు ఉన్నాయి ఏవో కార్యక్రమాలు ఇంకా సభలు ఉన్నాయి ఎవరు అందరూ తలు అంశం అడుగుతారు పైగా నాది ఈ పై ఈ పని ప్రధానంగా నాకు అవధానం అవధానం చేయమంటారు ఏం అడుగుతారో తెలియదు దత్తపది సమస్య వర్ణన అప్రస్తుత ప్రసంగం ఏదో వ్యస్తాక్షరి న్యస్తాక్షరి పురాణ పఠనం పురాణ పఠనం అంటే మొత్తం తెలుగు సాహిత్యంలో ఎక్కడి నుంచో ఏదో పద్యం చదువుతారు ఆ పద్యం ఏ కావ్యంలో ఎవరు రాశారు దాని సందర్భం ఏమిటి ప్రతి పదార్థం అన్ని చెప్పాలి మరి ఎంత పాండిచ్చి ఉండాలి ఈ పుస్తకాలు నిరంతరం చదువుకోవడమే స్వాధ్యాయం మన చదువు మనం చదువుకోవడం స్థూలంగా చెప్పాలంటే అంతే ఇక అంతకంటే వేదం లోతుల్లోకి మనం వెళ్ళదు మనం చేసే పని కాదు చదివేవాడు చదువుతాం వాంగ్మయం తపవచ్చది ఇలా చేస్తే ఆత్మసాక్షాత్కారం ఎందుకు కలుగుతుంది అంటే ఎంత వాదన చేసినా కలగనది సత్యం ప్రియం హితం అనే దానికి కట్టుబడి భక్తి మార్గంలో ఉంటే ఎలా కలుగుతుంది అంటే రామదాస్ చెబుతున్నాడు కొంసక కుద్దలిచే అదమున కుద్దంజక తర్కవా అదమున కుద్ద పరతత్వూలింజిలము దశరథి కరుణాపయోనిధి ఎంత అదృష్టవంతున్నాయా ఇంత కాలానికి కనబడ్డావు తర్కవాదమను గుద్దలిచే కన్గొన నిరామ నిధానము నేడు భక్తి సిద్ధాం జనమౌచు నేడు భక్తి సిద్ధాం జనమందు హస్తగతమయ్యే బనగా బృత్కంజ మునన్ వసింపుమిక దశరథీ కరుణాపయోనిధి దశరథీ కరుణాపయోనిధ ఒక క్షణం విరా

కొంజక చక్కని మాట ఏదో కోసం వాడాల ప్రాస కోసం వాడే పదాలు ఎప్పుడు రెండో పాదంలోనో మూడో పాదంలోనో వస్తే కానీ మొదట్లో ఎందుకు వస్తుంది ఆయన కాలంలో శుభ్రంగా వాడు కూడా ఉంది ఇది కొంక అనుమానించకుండా అని అదే కొంజకా అని కూడా అనేవారు తక్కువ వాదమునుకుద్దలిచే పరతత్వ భూస్తంజిన త్రవ్వి పరతత్వం బ్రహ్మజ్ఞానం అనేది భూస్థల అదొక భూమి అనుకోండి దాన్ని తవ్వితే నిధి ఏదో బయటపడుతుంది కొన్ని నిధులు భూమి లోపల ఉంటాయి తవ్వితే కానీ బయటపడవుగా ఇప్పుడు బయటపడేటువంటి నిధి ఏమిటంటే పరతత్వం దానికోసం కొంత భూమిని తవ్వాలి నేను తవ్వాను దేంతో కొద్దలి అంటే ఓ చేతి గుణపం ఆ కొద్దలి కొద్దలం పట్టుకున్నవాడు కౌద్దాలి గుడు అంటారు దాన్నే బమరపోతున్న గారు వాడేది బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్యకన్యకం కులనకిచ్చి అప్పడుపు కూడా భుజించుట కంటే సత్కముహాలికులైన గగనాంతరీమల కందమూల కౌద్దాలికులైన నిజదార సుతోదర పోషణార్థమై మా అమ్మాయి మా భాగవతం మా కన్య బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్య లేతమావిడిచిగు లాంటిదయ్య కూళలకు ఇచ్చి దుర్మార్గుడే రాజులకు దాన్ని అంకితం ఇవ్వమంటావా వాళ్ళని పొగుడుతూ పద్యాలు చెప్పడం అన్న కర్మ కాలిపోయింది అంకితం ఇస్తే మరి పద్యాలు చెప్పాలి మీ నాన్న గొప్పవాడు మీ అమ్మ గొప్పది మీ తాత గొప్పవాడు మీ వంశమే గొప్పది అసలు మీరు సూర్యుడు నుంచి ఊడు కింద పడ్డారు సూర్యుని నుంచి ఊడితే అగ్ని కూడా పడుతుంది వీడి ఎందుకు పడతాడు ఇవన్నీ అర్థమైన మాటలు చెప్పాలి ఇందాక మనం చెప్పుకున్నాం సత్యం హితం చేయదు సత్యం లేదందులో హితం ఉంటే హితం చేయదు వాడికి ప్రియం వాడి ప్రీతి కోసం అడ్డమైన మాటలు మాట్లాడాలి అది మాట్లాడడం ఇష్టం లేదు బంబెరపోతనికి అందుకే ఈ దుర్మార్గ ప్రాజుల్ని పొగిడి వాళ్ళ కోసం అబద్ధాలు చెప్పి వాళ్ళ ముఖ ప్రీతి కోసం మాట్లాడి పాపం ఎందుకు మూట కట్టుకోవాలి ఇంతకంటే వాళ్ళని ఆశ్రయించకపోతే ఏం జరుగుతుంది మన కోరికలను మనం ఇలాగే నిగ్రహించుకోవాలి ఏ లక్ష రూపాయల ఉద్యోగం ఎందుకు సాఫ్ట్వేర్ యాతన పడడం ఎందుకు ముప్పై వేలు ఉద్యోగం చేసుకుని సుఖంగా ఉండొచ్చుగా అని ఆలోచించాలి ఇద్దరు రెండు లక్షలు సంపాదించడం ఎందుకు ఒకరు లక్షలు సంపాదిస్తున్నారు ఒకళ్ళు ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ హాయిగా ఉంటుందిగా అని ఆలోచించాలి తెలుగు సంపాదిస్తూ ఎందుకు సంపాదించొద్దు అంటే పిల్లలకంటాం ఎవరు ఉద్యోగం మానరు వాళ్ళు అన్యాయం అయిపోయారు ఇక్కడ మళ్ళీ దీనికి వెనకాల స్త్రీవాద సంఘాలు దానికి వెనకాల పుంవాద సంఘాలు ఈ మధ్య మూడో వాద సంఘాలు కూడా బయలుదేరాయి వారి వాదం వారి తప్పే ఉందండి వారు మానవులే ఎందుకు ఈ సంఘాలన్నీ మొత్తం సమాజాన్ని జడగొట్టేసాయి ఎవరిని బంద్ చేయనివ్వకుండా ఎవరికీ బాధ్యత లేకుండా అసలు ఒక పక్షం వహించి మాట్లాడతారు విచిత్రంగా అసలు నిష్పక్షపాతంగా మాట్లాడేవాడిని మేధావి అంటారు నేను స్త్రీల తరఫునే వాదించి తప్ప మా స్త్రీలలో కూడా దుర్మార్గులు ఉన్నారు నేను పురుషులు తవ్వద్దు పురుషుల్లో ఇంకా దుర్మార్గులు ఉన్నారు నేను ఫలానా కులంతా చాలా తప్పు ఆ కులంలో కూడా దుర్మార్గులు ఉన్నారు సన్మార్గులు ఉన్నారు ధర్మం తరఫునే వాదించాలి ఒక వర్గం తరఫున ఎప్పుడూ వాదించకూడదు మనం వాదించాల్సింది ధర్మం తరఫున ఆ ధర్మం తరఫున వాదించాలంటే ముందు ఈ శరీరం నేననే విషయం మర్చిపోవాలి అప్పుడు కానీ ఆ వాదన కుదరదు తెలియదు కాదు ఇన్ని చర్చలు చేసినా కాలక్షేపం తప్పితే ఏమీ ఉపయోగం లేదు ఇది ఇక్కడ ఒక అత్యాచారం జరగానే ఓ పెద్ద మూడు గంటలు చేర్చి ఈ మూడు గంటల్లో ఇంకో గంటకు మూడు జరుగుతున్నాయి అత్యాచారాన్ని మీరు లెక్క పేపర్లు ఈ మూడు గంటల్లో ఇంకో తొమ్మిది జరిగాయి ఎవరు ఆపేయారు ఎక్కడ ఆపేరు ఏం ఆపుతారు ఈ చర్చ ఆపుతుందా అసలు మూల కారణాలు వేరుగా ఉన్నాయి మన స్వార్థాల కారణంగా మనం వాటిని అన్నిటికీ మూల కారణం లోపలికి వెళ్ళాలి మహమాటలు లేకుండా అంటే మనం వాదించే వాళ్ళం స్త్రీ మనం ఓ సంఘం ఈ విషయం మర్చిపోవాలి అందుకే ఈ వాదనల ద్వారా లోకంలో విషయాలే తెలియవు లోకంబులు లోకేశులు లోకస్తులు తగిన పెన్ అలోకంబడికి అవ్వాలని అవ్వడం ఏకాకృతి వెలుంగును ఎక్కడ దొరుకుతాడండి లౌకికమే దొరకదు అలౌకికం దొరుకుతుందా అందుకే నాకు అవన్నీ వద్దాయా ఎందుకు వచ్చింది ఈ కోరిక దగ్గర కంద కౌద్దాలికులు కంద దొంపలు మూల వేళ్ళు కౌద్దాలికులు చిన్న గుణపం పెట్టి తవ్వుకుంటూ ఏదో వ్యవసాయం చేసుకుంటా దుంపలు వేళ్ళు తినిపోతుకుతాయి ఏమిటి దీనికి హాలీకులైన వ్యవసాయం చేసుకుంటాను అన్నాడు బంబిరపోతాను దాని మీద శ్రీశ్రీ ఇంకో చమత్కారం ఇస్తాడు ఎవరు సరదా వారిది కదా ఎందుకంటే వీరికి ఆల్కహాల్ అవసరం అలవాటు ఉంది శ్రీశ్రీ గారికి అందుకని ఆయన అవును బంబిరపోతున్న గారు హాలికుడు నేను ఆల్కహాలిక్ అన్నాడు ఆయన హాలికలైన ఆల్కహాలీకులైననేమి అన్నాడు ఎవరు చమత్కారం వారిది సరే ఇది కుద్దలం అంటే చేతి గుణపం ఆ తర్కవాదం అనేటువంటి గుణపంతో తవ్వి 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 ఎంత తవ్వినా ఈ బ్రహ్మజ్ఞానం అనేది బోధపడ్డం లేదు తర్కానికి లొంగే విషయం కాదు లోకంలో చర్చలు మనం ఒక పక్షం వహించి చేస్తే అది ఎప్పటికీ ఎందుకు ఎందువల్ల తెమలదో తర్కాన్ని ఆశ్రయించి భగవంతుడిని పట్టుకుందామని కూడా అంతే తప్ప తె ఎందుకంటే తర్కానికి అతీతమైన విషయాలు కూడా ఉన్నాయి చివరికి నేడు సిద్ధాంజనమై సిద్ధాంజనమందు హస్తగతమయ్యి అలా ఎంత తర్కించినా లొంగనటువంటిది ఇవాళ నాకు సిద్ధాంజనం వెనక ఒక విద్య ఉండేది మా మాతామహులు బొమ్మకంటి సుబ్బారావు గారని వారికి ఉండేది ఇవ్వించారు మేము చిన్నతనంలో చూసి ఆశ్చర్యపోయాం ఆయన ఈ చేతులు ఆయన ఏదో మంచి రాసేవాడు బొగ్గు మసి మొత్తం మీద అది ఆ లోపకార విషయాలు నాకు తెలివి చిన్న అండి సరే నేను కొంచెం పెరిగేసరికి ఆయన జారిపోయాడు మా అమ్మ ఏదో చెప్తూ ఉండేది కానీ పూర్తిగా తెలియదు అదేదో రాసి అంజనం వేస్తారు విచిత్రంగా ఆయన ఆ అంజనం వేస్తే అందులో ఆయనకి అనుకున్న విషయం ఏదో అందులో కనపడేది మీ ఆయు ఉందో మర్మ ఉందో నాకు తెలియదు అందులో మొత్తం నేను చూశాను బాగా చిన్నతనం కావడం నాకు అంత ఎక్కువ గుర్తులేదు ఉంది అంజనం అనేది బాగా ప్రసిద్ధమైన విషయం అసలు అంజనాసునుడు ఆంజనేయుడు ఇది ఆ పైగా ఆయన అంజనం కూడా స్వామి మా తాతగారికి ఏదో నాకు ఆ తెలిసిన పైగా ఆయన చూసేసి చెప్తే చెప్పింది జరిగేది మరి మానింది మందు అన్నట్టుగా చెప్పింది జరిగినప్పుడు మనం నమ్మాల్సిందే కదా ఆ అంజనం అనేది ఒకటి ఉంది అది నిధులు కనుక్కోవడానికి అంజనం వేసేవారు ఈ మసిభూసి అంజనం వేసి దానికి ఏదో మంత్రం చదివితే ఆ నిధి ఎక్కడుందో ఇందులో కనపడేది దీన్ని బట్టి చెప్పేవాడు చే అక్కడికి వెడితే అక్కడ రా రాముడనే నిధి పరబ్రహ్మం అనేటువంటి నిధి రాముడనే నిధిని కనుక్కోవడం కోసం నేను పరతత్వం అనేటువంటి భూస్థలని ఈ తర్కవాదంతో అంటే తర్కవాదంతో ఎంత ప్రయత్నం చేసినా కుదరలేదు చివరికి ఎలా కనపడింది నేడు భక్తి ముందు భక్తితోటి కనుక నా చేతిలో అంజనం వేసి తవ్వి చూస్తే కనపడింది తవ్వితే కనపడింది చూస్తే కనపడింది గమనించండి ఆత్మసాక్షాత్కారం తవ్వుకుంటే కలగదు కొండలుత్రం ఊటెందులకు గుప్పెడు గుండెను పట్టుకొమ్మి అది చూస్తే కనపడటం తవ్వితే కనపడిన నిధి అంజనం వేసి చూస్తే కనపడింది తర్కవాదంతో దొరకని దేవుడు భక్తితో దొరుకుతున్నాడు భక్తిభావంతో దైవ విగ్రహం రాముడి విగ్రహం కేసి చూడగలిగితే రాముడు మనకి దొరికినట్టే అందుకే విగ్రహాలు ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటాయి చిరునవ్వు నవ్వుతూ ఉంటాయి ఏ విగ్రహమైనా మీరు చూడండి మనం చూడడమే లోపం దానికి పదహారు బొట్లు పెట్టి మనం బారిపోతూ ఉంటాం అవేమీ పెట్టకూడదు దండ కూడా అక్కడ కూర్చొని చూడండి ఆ ఓపిక లేక చేసే పనులు ఇవన్నీ వసిం భూమిక నాకు దొరికేవయ బ ఆనందం అనబాడు పాపం ఎంత సహజమైన కవిత్వం నా హృదయం అనేటువంటి పద్మంలో ఇక ఉండిపోవయ్యా దశరథీ కరుణాపయోనిధి అటువంటి భగవంతుని మీరందరూ హృదయంలో నిలిచేలా చేసుకుని జీవితాన్ని సత్ప్రవర్తనతో నింపుకుని అవినీతి రహితమైనటువంటి భారత నిర్మాణానికి తోడ్పడతారని ఆశిస్తూ శావ్